జగన్ దెబ్బకు కేంద్రంలో వణుకు షురు. ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం మాటలు రాక గిలగిల కొట్టుకుంటోంది. కేంద్రమే కాదు, ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనే వణుకు మొదలైంది. సీఎం జగన్ చేసిన ఈ చిన్న పనితో కేంద్రం దెమ్మదిరిగింది. ఇంతకు సీఎం జగన్ అంతలా ఏం చేశారు? ఆయన చేసిన పనితో అంతలా కేంద్రం భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే డౌట్ క్లియర్ కావాలంటే అసలేం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. పదవిలో ఉన్నప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రయ్య చేసిన వ్యవహారం ఇప్పుడు కేంద్రం మెడకు చుట్టుకుంది. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న విద్యుత్ పీపీఎలపై సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పీపీఎల సమీక్ష చేస్తే అంతర్జాతీయంగా కేంద్రానికి పెద్ద దెబ్బ పడనుందట. ఎందుకంటే అధికారం చేతులు మారగానే పీపీఎలపై సమీక్ష చేస్తే ఇది రాజకీయ కక్షలకు దారితీసి విద్యుత్ పెట్టుబడులపైన విద్యుత్ ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే జగన్ తీసుకున్న పీపీఎల సమీక్ష ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దుమారాన్ని రేపుతోంది. అందుకే కేంద్రం కూడా పీపీఎల సమీక్షపై జంకుతున్నదని అర్థం. దీన్ని బట్టి చూస్తే పీపీఎల పేరుతో జరిగే దోపిడీనే అరికట్టలేనంత స్థాయిలోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మాఫియాగానే తయారైనట్లే అనుమానం వస్తోంది. అందుకే జగన్ చాలా తెలివిగా ప్రవర్తించిన తీరు కేంద్రానికి వణుకు పుట్టిస్తున్నదట. అంటే జగన్ తేనె తుట్టెను కదిపాడనమాట. ఇకపోతే చంద్రబాబు అవినీతిని నిరూపించి ప్రజలకు వాస్తవాలు తెలపాలని జగన్ చేసిన ప్రయత్నం కాస్త కేంద్రం మెడక చుట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే కేంద్రం జగన్ వేసిన దెబ్బకు బెంబేలెత్తిపోయి ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పీపీఎలపై ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశాన్ని ఈ నెల 11వ 12వ తేదీలలో గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ పీపీఎలపై చర్చించనున్నారనే ఎజెండాను పంపింది కేంద్ర ప్రభుత్వం. అంటే జగన్ వేసిన ఎత్తుకు కేంద్రంలో వణుకు షురు అయి ఇప్పుడు ఏకంగా అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందన్నమాట అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.